మీ బాబు పేరు ఏంటిది? శిరీష్ బాబు. ఈ పేరు ఏంటి బాబు? నా పేరు ప్రశాంత్ బాబు. ప్రశాంత్ బాబు, బాబు సినిమా మంచిగా ఉన్నది భయ్య. ఇప్పుడే టికెట్ కొనుక్కొని ఏబీసీ సినిమా పోయినా అన్న టికెట్ కూడా చెక్ చేసిండు పోయినావా లేదా అని. ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నా కదా మరి పోయిండ ఏం లేదు. సినిమా కాకముందే బయటకు వచ్చిండే కదా. లేదు అంటే 5 నిమిషాల ముందే వచ్చేసిన, అంతకుమించి ఏం రాలేదు. ఆల్రెడీ క్లైమాక్స్ కూడా అయిపోయింది సినిమా చూడుకోవాలంటే. అందుకే టికెట్ చూపించినా కదా మీరు అమ్మరని. సినిమా బాగుంది భయ్య, నాకు చాలా బాగా నచ్చింది భయ్య. కలర్ ఎగరేసుకుంటానా. జై బాబు, జై అల్లు అర్జున్, జై అల్లు అర్జున్. భయ సినిమా కిరాక్ ఉన్నది మంచి. బాబు అంటే అల్లు శిరీష్ బాబు. బాబు అల్లు శిరీష్ బాబు. నెగిటివ్స్ అంటే సాంగ్స్ ఒకటే సాంగ్ బాగుంది భయ. ఒక సాంగ్ నచ్చింది సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ సాంగ్ మెల్లమెల్లగా సాంగ్, అదైతే సూపర్ ఉంది. వచ్చేసి కొత్త డైరెక్టర్ అనుకుంటా సంజీవ్ గారు. ఫస్ట్ మూవీ చాలా బాగా చేశారు, కానీ ఇంకా చేస్తే బాగుండు. ఇంత మంచి సీన్ చాలా బాగుంది. మరి అమెరికా నుంచి ఒక పాయింట్ తీసుకున్నారు. పాయింట్ ఏంటంటే అమెరికా నుంచి ఇండియాకి వస్తే ఇక్కడ పడే కష్టాలను తీసుకున్నారు. ఆ పాయింట్ అయితే బాగా నచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా, దాని గురించి మనోడు ఎంత కష్టపడతాడు. ఆ సినిమా మాత్రం భరత్ క్యారెక్టర్ చూసి భరత్ క్యారెక్టర్ మనోడు చాలా బాగా చేశాడు. కామెడీ భలే ఉంది, కామెడీ బాగుంది భయ్య. ఇట్లనే చేస్తూ ఉండాలి, మనోడికి అవకాశాలు రావాలని కోరుకుంటా. బాబు అంటే బాబే, శిరీష్ బాబు, జై బాబు, శిరీష్ బాబు. ఇట్లనే సినిమాలు చేస్తూ ఉండాలి. కాదు శిరీష్, మామూలుగా శిరీష్ మేకోవర్ కనబడ్డదా? దీంట్లో కొద్దిగా బెటర్మెంట్ కనబడ్డదు భయ్య. కొద్దిగా బెటర్మెంట్ కనబడదు. ఇంతకుముందు సినిమాల కన్నా ఇది కొద్దిగా చాలా బాగుంది. ఎందుకంటే ఇట్లనే సినిమాలు చేస్తూ ఉండాలి శిరీష్ బాబు గారు. నాకైతే ఇందులో కొత్త అంటే న్యాచురల్గా చేశారు. ఇందులో అంతకుముందు మూవీస్ కన్నా ఇందులో న్యాచురల్గా మూవీస్ చేశారు. ఇట్లనే మూవీస్ చేయాలి భయ్య. భయ నాగబాబు క్యారెక్టర్ బాగుంది, తర్వాత భరత్ క్యారెక్టర్ బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. కానీ సాంగ్స్ ఒక్కటే నాకు నచ్చలేదు. ఒక సాంగ్ బాగుంది. మూవీ సూపర్ ఉంది భయ్య, ఓవరాల్గా సూపర్ ఉంది. 4 ఇస్తా భయ్య నేను రేటింగ్. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, థ్యాంక్ యూ. మూవీ బాగుంది భయ్య. హిట్ అండి. కాన్సెప్ట్ బాగుంది. ఎన్ఆర్ఐ వాళ్ళు అంటే నార్మల్గా వచ్చి ఇండియాకి వచ్చినప్పుడు ఎలా అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎలా చూస్తారు, బాగా చూపించాడు. ప్లస్ కామన్గా బతకాలంటే చాలా కష్టం. అది అట్లా బస్తీలోకి వచ్చి బతకడం అంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా, అది బాగా చూపించాడు. కామెడీ బాగుంది. హిట్ అనుకోవచ్చా? చూడొచ్చండి, పర్లేదు, చూడొచ్చు. మూవీ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే? డ్రాబ్యాక్స్ అంటే ఏం లేదండి, పర్లేదు, చూడొచ్చు. కామెడీ ఉంది, ప్లస్ కాన్సెప్ట్ బాగుంది. భరత్ ఎట్లున్నాడు? కోస్టార్గా బాగా చేశాడు, కోస్టార్గా బాగా చేశాడు. కామెడీ కూడా బాగుంది. అన్న చెప్పండి, మూవీ సినిమా బాగుందబ్బా, సినిమా బాగుంది, చక్కగా ఉంది. ఫ్యామిలీ ఎక్కడ అభ్యంతర గారి దృశ్యాలు ఏమి లేకుండా చక్కగా తీశారు. ఫ్యామిలీ జరిగి చూడవలసిన సినిమా. అంటే శిరీష్ బాబు హిట్ అయినా? శిరీష్ గారికి హిట్ సినిమా. చేంజ్ ఓవర్ కనబడుతుంది లాస్ట్ మూవీస్కి? బాగా కనిపిస్తుంది చేంజ్ ఓవర్ లాస్ట్ మూవీస్కి. మూవీస్కి చాలా బాగా చేశారు ఆయన. భరత్ గురించి చెప్తాం. భరత్ కూడా చాలా బాగా చేశాడు. చాలా కామెడీగా కూడా చాలా బాగా చేశాడు. భరత్ గారు కూడా చాలా బాగా చేశాడు. సార్ మీ క్యారెక్టర్ ఉదాహరణ? దీంట్లో సమ్మీర్ క్యారెక్టర్ చేశాను. అంటే మీ సినిమా బాగుందని మీరు చెప్తున్నారంటారా? అలాగని కాదు, సినిమా యావరేజ్గా బాగుంది. సినిమా బాగుంది, చూడొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చు అని చెప్పానుగా. నేను చేసిన చెప్పి బాగుందని చెప్పి నాకు ఇందాక ఎవరు రేటింగ్ అడిగారు, రేటింగ్ ఎంత ఇస్తారని. నా సినిమా 10 రేటింగ్ ఇచ్చుకుంటాను, మీరు రేటింగ్ డిసైడ్ చేసుకోవాలని చెప్పాను. ఈ మూవీతో మీకు బ్రేక్ దొరుకుతుందా? పర్లేదు, దొరుకుతుంది. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్య ఇప్పుడే ఏబీసీ సినిమా చూస్తాను, కాకపోతే సినిమా అంతా నేను ఎక్స్పెక్ట్ చేసినంత సినిమా అయితే ఏం లేదు, యావరేజ్ ఉంది. సినిమా ఏదో మెగా హీరో కదా అని నమ్ముకొని సినిమాకి వచ్చాను, కానీ 150 రూపాయలు బొక్క ఈ సినిమాకి చూసి కూడా టైం వేస్ట్. ఇట్లాంటి సినిమాలు చూసేదానికంటే మామూలుగా యూట్యూబ్ ఆన్ చేసుకొని అందులో సుజన ఆడియో సీరెడ్డి వీడియోలు చూసినా టైం పాస్ అయితే బాగా పాపులర్. అంటే మీరు ఏబీసీడీని సుజనతో కంపేర్ చేస్తున్నారు? సుజనతో అనట్లేను, కానీ నా ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్తున్నాను. మీద వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కంపేర్ చేస్తున్నాను సీరెడ్డి. అంటే సీరెడ్డి అని లేదు, మామూలుగా ప్రాస కోసం వాడేది, తప్పే ఉంది అందులో. అంతే. అంటే మామూలుగా విలేజ్ అయిపోయింది, అదే కాన్సెప్ట్ కానీ కొద్దిగా డిఫరెంట్ అయింది సార్. అంటే ఇది చేంజ్ మేక్ ఓవర్ అనుకోవచ్చా? ఇది మేక్ ఓవర్ ఏం లేదండి, చాలా ప్రీవియస్ సినిమాలు ఉన్నాయి కదా. యూఎస్లో ఉండే రిచ్ పీపుల్ని వాళ్ళ సిరీస్ బాగా కొత్త కనబడుతుండే. అంటే లాస్ట్ మూవీస్ కొంచెం డిఫరెంట్ ఇంప్రూవ్ కింద లెక్కేసుకోవచ్చా? ఇది యావరేజ్ అండి, యావరేజ్ చూడవచ్చు అంట. వన్ టైం వాచబుల్. అంటే సేమ్ రొటీన్ మూవీ? రొటీన్ కదా, ఓకే, రిఫ్రెష్మెంట్ ఉంటుంది, వన్ టైం వాచబుల్. అంతే. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నెగిటివ్ ఏమైనా ఉందా మూవీకి? నెగిటివ్ ఏం లేదండి, ఫ్లో వెళ్ళిపోతాయి అన్నాడు ఫిల్మ్. హైలైట్స్ అంటే అదే వాళ్ళు ఎట్లా చేంజ్ అవుతారు ఏంది ఏం కదా అని బాగా చూపించిన. ఏబీసీడీ అంటే అదే అమెరికన్ బాయ్ కన్ఫ్యూజ్ బేబీ దేశీ కదా. సో అమెరికాలో బార్న్ అయిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఎట్లుంది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డైలీ మెయింటెనెన్స్ ఎంత ఉంది,
వాళ్ళు లక్షల్లో ఖర్చు పెట్టిన వాళ్ళు డైలీ ఎంత ఖర్చు పెట్టారు అని కాన్సెప్ట్. ఓకే థ్యాంక్ యూ బాస్. థ్యాంక్స్. సూపర్ ఉంది సినిమా, అసలు కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అన్న, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ ఉందన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సూపర్ ఉందన్న, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు పోయి చూస్తే షాక్ అవుతారన్న. అంటే కామెడీ అవన్నీ సినిమా చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుందన్న. వెన్నల్ కిషోర్ కామెడీ ఆ ఛానల్ ఉంటది, కాఫీ విత్ కిషోర్ అని, దాంట్లో కామెడీ ఉంటది. మంచిగా వెన్నల్ కిషోర్ తో కలిసి చేసింది కామెడీ, సూపర్ ఉందన్న. అసలు అల్లు అర్జున్, నేను అల్లు అర్జున్ వీర ఫ్యాన్ భయ్య, డిసప్పాయింట్ కాకుండా చేశాడు. జస్ట్ సాంగ్స్ ఒక్కటి పర్లేదు, సాంగ్స్ ఒక్కటే ఉంది, అదొక్కటి నాకు డిసప్పాయింట్ అనిపించింది. హీరో పక్క భయ్య, ఈ ఇప్పటి నుంచి అల్లు సిరీస్కి మంచి ఆఫర్స్ వస్తాయి భయ్య, సినిమా సూపర్ హిట్ పక్క. ఉత్తి సాంగ్స్ విషయంలో కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది. బాగాలేదన్నా, బాగాలేదని మీరు అంటున్నారు, బాగుందని చాలా మంది అంటారు. నెగిటివ్స్ ఏమో, నెగిటివ్స్ అంటే రొటీన్ స్టోరీ, రొటీన్ స్టోరీ. ఇందా లాస్ట్ ఈ మూవీస్ వచ్చినాయి చాలా, పిల్ల జమీందారు పిలి జమందార్ దాని అది వేరు ఇది వేరు, అది బెస్ట్, ఇంకా అది బెస్ట్. మీకు నచ్చలేదు మూవీ? నచ్చలేదు అంతే. అంటే చేంజ్ కనబడుతుందా మనోడికి? అంటే ఇదే చేంజ్ చేస్తుంది అనుకున్నా, కానీ ఇదే ఎక్స్పెక్ట్ చేసే అంత లేదు. ఇంకా వేరే సినిమాలైనా బాగున్నాయి అల్లు సిరీస్. బాగాలేదు, బాగుంది, డైలాగ్స్ బాగుంది, బాగుంది. అరే సూపర్ భయ్య సినిమా అయితే, కామెడీ మూవీ చూడొచ్చు కంపల్సరీ. అల్లు శిరీష్ యాక్టింగ్ అయితే సూపర్, అసలు ఎట్లా అంటే ప్రీవియస్ మూవీ కంటే చాలా బెటర్గా చేశాడు, చూడొచ్చు మంచిగా. ఓకే బాగుంది, సూపర్ మూవీ బాగుంది, పర్లేదు. ఓకే యావరేజ్ మూవీ అంటున్నారు కదా రొటీన్ మూవీ అంటారు, రొటీన్ ఏం లేదు స్టోరీ అనమాట. ఆల్రెడీ యాక్చువల్గా దుల్కర్ సల్మాన్ది చూసిన వాళ్ళు అయితే ఇందులో ఏం లేదంటారు. అయితే మనోడికి కంబ్యాక్, ప్లస్ ఏంటంటే మెయిన్గా నేనైతే చూసింది భరత్ కోసం. భరత్ అంటే భరత్ కంబ్యాక్ కదా, భరత్ చాలా బాగా మంచి సపోర్టివ్ రోల్ చేశాడు, అది బాగా అడిగింది. ఉంది ఉంది, డెఫినెట్గా డెఫినెట్గా. అది సూపర్, అది మామూలుగా మనం నిరంజన్ గారి కామెడీ చూసింటాం కదా ప్రస్ది, దాన్నే కొంచెం అంటే ఈయన వేలో చూపించాడు అనమాట. కాకపోతే ఆయన ఫస్ట్లో మళ్ళీ లాస్ట్లో వస్తాడు, అదే ఆయన ఇంకొంచెం సేపు పెట్టింటే చాలా బాగుండేది. అదే మరీ హిలేరియస్గా లేరు, మరీ డల్గా లేదు. శిరీష్కి కమ్బ్యాక్ అంటే అసలు ఆయన చేస్తే కదండి, ఆయన వరుసగా చేసుకుంటా ఉంటే పర్లేదు చెప్పొచ్చు. ఇది స్టోరీ చాలా బాగుంటుంది, కానీ మరీ అంత ఎఫెక్టివ్ బ్రహ్మాండమైన స్టోరీ కాదనమాట. ఒక నార్మల్ ఈజీ గోయింగ్ స్టోరీ, ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే సబ్జెక్టులు బాగా తీసుకుంటాడు, కానీ స్పీడప్ లేదు ఆయన, స్పీడప్ చేస్తే చాలా బాగుంటుంది. కమ్బ్యాక్ అంటే ఇంకా రావాలి ఎక్స్ప్రెషన్స్, ఆయన అదే హెవీ ఎక్స్ప్రెషన్స్ రావు, మన ఏంటంటే సింపుల్గా ఈజీ గోయింగ్గా ఉంటాడు. అది విషయం, నార్మల్ మూవీ, అబౌ యావరేజ్, యావరేజ్ అనుకోండి. ఈ వీక్కి మనకు ప్రశాంతంగా చూడొచ్చు. అంటే బాగాలేదని చెప్పలేము, బాగుందని చెప్పలేము, అంటే హిలేరియస్గా ఉండదని చెప్పలేము, యావరేజ్ మూవీ అండి, పర్లేదు. ఈ వీక్ ప్రశాంతంగా చూడొచ్చు. ఈ వరల్డ్ కప్ ని హాట్స్టార్ లో ఆనందంగా వీక్షించాలనుకుంటున్నారా? అయితే యాన్యువల్ ప్యాకేజ్ రేట్స్ మిమ్మల్ని కలవర పెడుతున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, ఏకంగా 30% డిస్కౌంట్ పొందండి. ఒక స్పోర్ట్స్ మాత్రమే కాదండో, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, $100 విలువ చేసే ప్యాకేజ్ ని కేవలం $70 కే 1 ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి. ఈ బంపర్ ఆఫర్ యూఎస్ లో అందరికీ వర్తిస్తుంది.